ఒకసారి లక్ష్మీ పార్వతి అయితే ఆవిడ గురించి మాట్లాడు మా దగ్గర తప్పు తప్పదు. మంత్రికి ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసింది, ఫోన్ పలానా సిఈ గారికి పలానా ప్లేస్లో పోస్టింగ్ ఇవ్వమని. ఇందుకు మీరు ఎవరని అడిగాను నేను. లక్ష్మీ పార్వతినండి, నందమూరి తారక రామారావు గారు మిస్సెస్ అండి. ట్రాన్స్ఫర్లకి మీకు సంబంధం ఏంటమ్మా అని అడిగాను. అరే ముఖ్యమంత్రి భార్య చెప్తోటి ఎలా మాట్లాడతారు, నందమూరి తారక రామారావు గారి ఇప్పుడు కూర్చొని అడగలేదమ్మా ట్రాన్స్ఫర్ చేయమని. ఇవాళ ఏంటో చేయనన్నాను, నీ సంగతి చూస్తానమ్మా ఏడు సార్లు పెట్టాను అన్నగారు ఆశీర్వాదం ఉంటుంది. నువ్వేం చేస్తున్నాను ఆ విషయం చదవలేదు బాబు, చదువు చెప్పాను వెళ్ళి ఎలా ఫోన్ చేస్తుందండి ఆ ట్రాన్స్ఫర్ ఈ ట్రాన్స్ఫర్ అని అని చెప్తే చూద్దాం లేదా బాబు మా ఇల్లు ఉన్నాడు తప్పుడు అతను బాధ అందులో నాకు చెప్పడం ధర్మం చెప్పేసి మరి రేపు నా మీద చేస్తే ఆ మోజులు వినీసుడు అనుకోండి మనకు మన తాకు కట్ అయిపోతుంది. చెప్పాడు మంచిగా చెప్పేశాను అంటే అన్ని అటువంటి నవ్వుతూ చిన్న పెద్ద లేకుండా అందరితో ఒకలాగే ఉండి అందరితో మాట్లాడుతూ బ్రహ్మాండమైన పరిపాలన అందించినటువంటి వ్యక్తి నందమూరి తారకరామారావు గారు. అది పార్టీలో ఉండడమే మా అదృష్టం అండి. ఒక మాటలో చెప్పాలని నేను అతనితో గడిపిన క్షణాలు మధురమైన క్షణాలు అండి. అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి ఆలోచిస్తూ ఉంటే అతనితో గడిపిన కాలం అంతా టైం అంతా మరుపురాని క్షణాలు మా మహానుభావుడు.